కారంపూడి కాష్టాలగడ్డ ప్రాంతంలో తెలంగాణ మద్యం అమ్మకాలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం అందిన మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 711 సీసాల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు గురజాల రూరల్ సీఐ ఉమేష్ తెలిపారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అక్రమ మద్యాన్ని పట్టుకున్న ఎస్ఐ బాలకృష్ణ సిబ్బందిని ఈ సందర్భంగా సీఐ అభినందించారు. ఈరోజు కారంపూడి పోలీస్ వారికి రావినటువంటి సమాచారం మేరకు కారంపూడి గ్రామంలో ఉన్నటువంటి కాష్టాల గడ్డలో అక్కడ చిన్న పొదల్లో సుమారు 711 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ బాటిళ్లకు సంబంధించినటువంటి వివరాలు సేకరించి అందులో చెరుకూరి అమరయ్య అనే అతన్ని ముద్దాయిగా తెలుస్తూ తదుపరి దర్యాప్తులో కూడా ఆవుల ప్రకాష్ అనేటువంటి అతను అందులో ముద్దాయిగా ఉన్నట్టుకు వాటిని తీసుకురావడంలో అతనికి సహాయం చేసినట్టుగా తెలియడంతో వాళ్ళిద్దరిని ముద్దాయిగా చేర్చి చెరుకూరి అమరయ్య అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో స్వాధీనపరచ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.